పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరంతా బాగున్నారనుకుంటున్నా, నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మన నవరాత్రులు అయ్యాయి. ఇంకా నవరాత్రులు గుజరాత్లోని ది బెస్ట్ ఫెస్టివల్ అంతే. వీళ్ళు చాలా బాగా చేసుకున్న ఫెస్టివల్ అంటే నవరాత్రి. అండ్ ఆ నవరాత్రిలో 9 డేస్ వీళ్ళు గర్భా చేస్తారు. గర్భా అంటే ఒక కలశంలోని వాటర్ పెట్టి దాన్ని గర్భంలో అనుకొని అమ్మవారి దగ్గర పెట్టి మధ్యలోని చుట్టూ డాన్స్ చేస్తారనమాట. గర్భ అనేది ఒక డాన్స్ ఫామ్. అండ్ గుజరాత్లో దాన్ని చాలా అందంగా చేస్తారు. గత 2 ఇయర్స్గా నేను గుజరాత్లో ఉంటున్నాను కాబట్టి నాకు ఇదంతా తెలిసింది. అండ్ చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. నేను కూడా కొంచెం అలా నేర్చుకున్నా అనుకోండి. అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? మొన్న ఆయన నవరాత్రులకి నేనైతే మాత్రం ఫుల్గా షాపింగ్ చేశాను. ఇక్కడ నవరాత్రులు 9 డేస్ 9 డిఫరెంట్ కలర్స్తోని చనియా చోలీ వేసుకుంటారు. చనియా చోలీ అంటే బేసిక్గా మన లంగా ఒనిలా ఉంటుంది, అని మనలా బయట వెనక్కి వేసుకోరు, ముందుకు వేసుకుంటారు. ఆ చనియా చోలీ వేసుకొని మాత్రమే ఈ గర్భా అనే డాన్స్ ఫామ్ని నవరాత్రులు రోజు ప్రతిరోజు నైట్ 9కి స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ 5 వరకు చేస్తారనమాట. ఇది బ్యాక్ స్టోరీ. ఇప్పుడు మన బ్లాగ్కి వచ్చేస్తే, నేనైతే చనియా చోలీ కొనుక్కోవడానికి మార్కెట్కి అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంటాయో మీకైతే బ్లాగ్ చేసి చూపించాలనుకుంటున్నా. సో ఇవాల్టి బ్లాగ్ అదే. 1000 రూపీస్ 1500 నుంచి స్టార్ట్ అయ్యి చనియా చోలీస్ మీకు 10,000 20,000 వరకు కూడా ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటాయి. గుజరాతీస్ అంటే నవరాత్రులు, నవరాత్రులు అంటే మాత్రం గుజరాతీసే. మనం ఇది ఒప్పుకోవాల్సిందే. ఈ చనియా చోలీస్ అంటారా, అవైలబుల్ ఇన్ ఆల్ సైజెస్, ఆల్ కలర్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మేజర్గా అయితే వాటిలో మనకి మిర్రర్ ప్యాటర్న్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. లాస్ట్ ఇయర్ నేను ఆల్మోస్ట్ ఒక 5,000 to 6,000 ఖర్చు పెట్టి 2 కొనుక్కున్నాను. ఈ ఇయర్ నేను ఒకటి షాపింగ్ చేయబోతున్నా, అది ఏంటి అని చెప్పి ఈ వీడియోలో చూసేద్దాం. ఈ ప్లేస్ని నవా బజార్ అంటారు. ఈ ప్లేస్ ఓన్లీ నవరాత్రుల టైంలోనే చాలా రద్దీగా ఉంటుంది. వెరీ ఫేమస్ ఫర్ చనియా చోలీస్ అనమాట. ఈ నవరాత్రులు ఇంకా గర్భా యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ఆడవాళ్ళకన్నా కూడా మగవాళ్ళు చాలా అందంగా చేస్తారు. వాళ్ళు కూడా అంతే అందంగా రెడీ అయ్యి, అంతే హెవీగా రెడీ అయ్యి అమ్మాయిలతో ఈక్వల్గా డాన్స్ చేస్తారు. చూడడానికి చాలా బాగుంటుంది. అథెంటిక్ గుజరాతీ చనియా చోలీస్ అయితే మాత్రం చాలా గేర్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ప్యాటర్న్స్, ఎక్కువ కలర్స్, చాలా డిజైన్స్, హెవీ హెవీ లెహెంగాస్ ఉంటాయన్నమాట. నేను రిఫరెన్స్కి నా లాస్ట్ ఇయర్ పిక్ పెడతాను, మీకు అర్థమవుతుంది. చాలామంది సెట్స్లా కొనుక్కుంటారు. అండ్ కొంతమంది ఏంటి అంటే, ఇక్కడ బేసిక్గా బ్లౌజ్ కానీ ఇంకా లేదా చనియా కానీ సపరేట్గా అమ్ముతారు, దాని మీద దుపట్టా ఏమో సపరేట్గా అమ్ముతారు. సో అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూ ఉంటారనమాట. నేను లాస్ట్ ఇయర్ అయితే ఒక బ్లాక్ కలర్ చనియా చోలీ తీసుకున్నాను. అది మొత్తం సెట్ మిర్రర్స్తో వస్తుంది, చాలా అందంగా ఉంటుంది. అది కాకుండా గుజరాతీ స్టైల్లోని పింక్ ఇంకా బ్లూ కలర్ చనియా చోలీ తీసుకున్నా, అదంతా కూడా మిర్రర్ వర్క్ వస్తుంది అనమాట, చాలా హెవీ. నేను తీసుకున్న ఆ చనియా చోలీ అయితే ఆల్మోస్ట్ 7 to 8 kilos ఉంటుంది. అంత హెవీ చనియా చోలీ నేను తీసుకున్నా. ఇక ఇయర్ నేనైతే ఇలా కాదు, ఈసారి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుందాం, బ్లౌజ్ ఇంకా లెహెంగా సపరేట్గా తీసుకుందాం. సో దట్ ఒకవేళ ఇది అయిపోయినా కూడా నేను దాన్ని విడిగా వాడుకోవచ్చని అనుకున్నాను. బ్లౌజెస్ అన్నీ కూడా 400 to 700 రేంజ్లో ఉన్నాయి. మనం సెలెక్ట్ చేసుకొని బార్గెన్ చేసుకోవాలి. ఇక ఏదైతే ఆ స్కర్ట్ ఉందో దాన్ని చనియా అంటాం కదా, ఆ స్కర్ట్ అయితే మాత్రం 600 to 1,000 రేంజ్లో ఉన్నాయి. ఇక మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని మన బడ్జెట్కి తగ్గట్టు ఏం తీసుకోవాలని చెప్పి డిసైడ్ అవ్వచ్చు. లేదు అని అనుకుంటే వాళ్ళు ఇచ్చే సెట్స్ అనేవి 2,000 అలా చెప్తారు, బట్ బార్గెన్ చేసుకొని 1,200 to 1,300కి తీసుకోవచ్చు. ఈ చనియా చోలీస్ ఒకటే కాదండి, వీళ్ళ దగ్గర మ్యాచింగ్ జ్యువెలరీస్ ఉంటాయి. ఆక్సిడైజ్డ్ మెటాలిక్ జ్యువెలరీ, హెవీ జ్యువెలరీ ఉంటాయి చూడండి, ఎంత అందంగా ఉంటాయో. వాళ్ళు అంతే అందంగా రెడీ అవుతారు కూడాను. నేను ఈ నవరాత్రులు 9 డేస్ కూడాను ఎక్కడొక్క దగ్గరికి గర్భా చూడడానికి వెళ్ళాను. మన 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా డాన్స్ చేస్తారు. సింక్రనైజేషన్ ఎలా ఉంటుందంటే, అందరూ ఒకే చేయి ఎత్తుతారు, ఒకే కాలు ఎత్తుతారు, అదొక పరేడ్లా జరుగుతుంది, చాలా అందంగా ఉంటుంది. నాకున్న బ్లౌజ్ ఐడియాస్కి నాకైతే అక్కడ చాలా వరకు కనిపించట్లేదు. నేను మిర్రర్లో తీసుకుందాం అనుకున్నాను, అలానే స్పెగటీ స్టైల్లో తీసుకుందాం అనుకున్నాను. నా దగ్గర అసలు స్పెగటీ బ్లౌజ్, అదే స్ట్రిప్ బ్లౌజ్ అనేది లేదు. సో ఈసారి అలా ట్రై చేద్దామని అనుకున్నాను. నాకైతే మాత్రం ఏం సెట్ కావట్లే. నేను చూసిన బ్లౌజెస్ అన్నీ కూడా 600 to 700 అలా చెప్పారు. మొత్తం ఫస్ట్ మార్కెట్ అంతా ఒక లుక్ వేద్దామని అయితే వెళ్ళిపోయాను. ఇదే కాకుండా హెవీ హెవీ బ్లౌజెస్ కూడా చూశాను. 1200 to 1300 రేంజ్లో ఉన్న బ్లౌజెస్ కూడా చూశాను, చాలా ప్రిట్టీగా కూడా అనిపించాయి నాకు. అన్నిటిలోని నా ఫేవరెట్ అయితే మాత్రం 2 చనియా చోలీ ఉన్నాయి. అదే ఈ పర్పుల్ ఇంకా వైట్ కలర్. దీని కాస్ట్ నాకు 10,000 చెప్పారు. అది ప్యూర్ బాందినీ దుపట్టా,
దాంతోపాటు దాని మీద వచ్చిన వర్క్ కానీ ఏదేదైనా కానీ చాలా బాగుంది. దాని పక్కనున్న గ్రీన్ అండ్ రెడ్ కలర్ కూడా అంతే కాస్ట్ చెప్పారు. ఈ స్కర్ట్స్ ఎంత హెవీగా ఉన్నా కూడా వాళ్ళు డాన్స్ చేస్తున్నప్పుడు ఆ స్కర్ట్ తిరుగుతుంది చూడండి, చాలా అందంగా ఉంటుంది. బిట్ గేర్ ఎక్కువ ఉంటాయి. యూజువలీ వాళ్ళు చేసే గర్భా ఫామ్లోని సర్కిల్స్లో తిరగడం, లెఫ్ట్ రైట్ అలా తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ స్కర్ట్ తిరిగేటప్పుడు అంతే అందంగా కనిపిస్తుంది కూడా. మినిమమ్ 4 to 5 meters గేర్ ఉన్న స్కర్ట్స్ ఉంటాయి. ఫైనల్గా అన్నీ వెతుక్కొని నాకైతే ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ చాలా నచ్చింది. పాట ఏంటి అంటే ఇది నాకు చాలా చీప్గా దొరికేసింది. జస్ట్ 350 rupees నాకు ఆ బ్లౌజ్ ఇచ్చారు. నేను అస్సలు ఆగలేకపోయాను, వెంటనే తీసుకున్నా. ఇందులో పింక్ ఇంకా మరూన్ కూడా ఉండే, బట్ నాకు ఆ గ్రీన్ ఎందుకో చాలా నచ్చింది, సో ఆ గ్రీన్ అయితే తీసుకున్నా. ఇంకా దానికి మ్యాచింగ్ గ్రీన్ లెహెంగా కూడా తీసుకున్నాను నేను. బట్ దుపట్టా విషయంకి వచ్చినప్పటికి రెండు గ్రీన్ గ్రీన్ ఉన్నాయి. దుపట్టా దగ్గర అయితే చాలా కన్ఫ్యూజ్ అయ్యా, సేమ్ కలర్ తీసుకోవాలా లేదంటే కాంట్రాస్టింగ్ కలర్ తీసుకోవాలా అని చెప్పి చాలా దుపట్టాస్ వెతికాను. ఈ దుపట్టాస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం దీనికోసం అనే కాదు సపరేట్గా కూడా వాడుకోవచ్చు అన్నమాట. అన్ని డిజైనరీ దుపట్టాస్ ఉంటాయి వీళ్ళ దగ్గర. ఇక అలా వెతికి వెతికి నాకైతే లాస్ట్కి ఒక బేబీ పింక్ దుపట్టా కనిపించింది. అండ్ నాకు అది ఓకే నా డ్రెస్కి సెట్ అవుతుంది అనిపించి అదైతే మాత్రం నేను తీసేసుకున్నాను. ఇంకా టైం ఫర్ జ్యువెలరీ. జ్యువెలరీలో అయితే మాత్రం వాళ్ళ దగ్గర నోస్ పిన్స్ ఉండే, పాపిడ్ చైన్ కానీ, వడ్డానం కానీ, హ్యాండ్ రింగ్స్ కానీ అన్నీ చాలా ప్రిట్టీ ప్రిట్టీ జ్యువెలరీ ఉండే. నేనైతే అందులోంచి మంచి ఇయర్ రింగ్స్ అయితే మాత్రం తీసుకున్నాను. ఇక లాస్ట్లో తీసుకున్నవన్నీ కలిపి నేను గర్భాకి వెళ్ళినప్పుడు ఎలా రెడీ అయ్యానో ఫోటో పెడతాను, మీకు ఎలా అనిపించిందో చూసి చెప్పండి. అలానే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఐ విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. బై.